అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే రోటీ కపడా రమాన్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా, ప్రముఖులందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్. రోటీ కపడా రమాన్ విక్రమ్ గారు మేము బెక్కం గారితో వర్క్ చేసేటప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. ఆయన్ని ఒక 2 ఇయర్స్ పట్టిందా సార్? 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ అంటే బెక్కన్ గారి దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా వచ్చినట్టే. సో వెరీ హ్యాపీ. స్లో అయినా కూడా మన బెక్కం వేణుగోపాల్ గారి హ్యాండ్ చాలా మంచిది. కొత్త వాళ్ళందరికీ కూడా ఎప్పుడు పాజిటివ్గానే వర్క్ అయింది. నాకు అలాగే వర్క్ అయింది. ఒక 12-13 ఇయర్స్ బ్యాక్ ప్రేమేష్ కాదలని ఒక చిన్న సినిమా బెక్కన్ గారు చేసిన దాంట్లోనే నేను ఫస్ట్ టైం లీడ్ కింద ఇంట్రడ్యూస్ అయ్యాను. సో అప్పటి నుంచి నాకైతే చాలా బాగుంది. సో మీ అందరికీ కూడా, యంగ్ యాక్టర్స్ అందరికీ కూడా, అందరినీ చూస్తుంటే కొంచెం అదే గుర్తొస్తుంది. ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లోనే అప్పుడు మేము ఈవెంట్ కూడా పెట్టాం. అప్పుడు డబుల్ ప్లాటినమ్, ట్రిపుల్ ప్లాటినమ్ అనేది ఉండేది. ఇప్పుడు లేదులేండి అది. ఇప్పుడు అంతా మిలియన్స్ దీని మీదే నడుస్తుంది కదా. సో ఎనీవే, వెరీ హ్యాపీ. 12th April రిలీజ్ అవుతుంది. ట్రైలర్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా, ఎమోషనల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. చాలా బాగుంది. యూత్కి ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సమ్మర్లో నాకు తెలిసి చాలా పెద్ద సక్సెస్ కొడతారని గట్టిగా నమ్ముతుందని ఈ సినిమా. అందరూ కూడా 12th April రోటీ కపడా రొమాన్స్ సినిమాకి మీ ఫ్రెండ్స్ అందరితో, గ్రూపులతో, యూత్ అందరూ వచ్చి, కొత్తగా యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరినీ, కొత్తగా డైరెక్ట్ చేసిన, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ గారిని, అలాగే మా లక్కీ మీడియాని అందరూ కూడా మంచి మనసుతో ఆదరిస్తారని, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ మీడియాలో కలుద్దాం. సినిమా చూసాక ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారు అదంతా కూడా మాట్లాడుకుందాం. అందరూ చాలా బాగా చేశారని ఆశిస్తున్నాను. అలాగే దీనికి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్, ఎడిటర్ కానీ, కెమెరామెన్ గారు కానీ, అందరికీ కూడా వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మననే ఒక ప్రెస్ మీట్ పెట్టాము ఈ సినిమా గురించి. మా యాక్టర్స్ని అందరూ ఇంట్రడ్యూస్ చేశాను. సినిమా ఎలాంటిదని మీకు మొన్న చెప్పడం జరిగింది. సినిమాలోనే ఇంకో ఐటెం ఫ్రెష్ ట్రైలర్, ఎమోషనల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి శ్రీకృష్ణ గారిని అడగడం, విష్ణు గారు తాను ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది, అలాగే చాలా ఇంకో సినిమా షూట్ ఉంది, చాలా బిజీగా ఉన్నా కూడా 2 డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నా తనతో చేయించాలని. నాకు చాలా తన జర్నీ, తన చాలా మనస్ఫూర్తిగా తను విష్ చేస్తాడు, అది మంచి జరుగుతుంది కాబట్టి తనతో ఇది చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జరిగింది అది. నిన్న అనుకున్నది, మొన్న అనుకున్నది, ఈరోజు జరిగింది. ట్రైలర్ చూసి, ట్రైలరు ఇప్పుడే రిలీజ్ అయింది. అందరికీ, మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. రోటీ కపడా రొమాన్స్ అనేది సినిమా మీ టైటిల్ వినగానే ఒక టైప్ సినిమా ఇట్లా అని రకరకాలుగా అనిపిస్తుంటుంది. అలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫన్నీ యాంగిల్, లవ్ స్టోరీస్, ఒక పెయిన్ ఉంది అని చెప్పడం కోసం ఈ స్పెషల్గా ఈ ట్రైలర్ చేయడం జరిగింది. ఇంకో ట్రైలర్, సినిమా టోటల్ సినిమా ట్రైలర్ని, బిగ్ ట్రైలర్ నెక్స్ట్ వీక్, ఒక 10 డేస్లో లాంచ్ చేయబోతున్నాము. 12th April ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరైతే యూత్ ఆడియన్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో, యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో, అందరికీ సినిమా చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది. ఇంతకుముందు నేను తీసిన ప్రేమేష్ కాదల్, హుషారు లాగా మిగతా అన్ని సినిమాలు పక్కన పెడితే నేను టార్గెట్ ఆడియన్స్గా కొత్త వాళ్ళతోటి, గ్రూప్ పీపుల్తో చేసిన సినిమా ప్రేమేష్ కాదల్, హుషారు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆ ఒక ఎంకరేజ్మెంట్ తోటి మళ్ళీ ధైర్యంగా మళ్ళీ ఈ సినిమా, ఈ కథను ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న దగ్గర నుంచి ఈరోజు వరకు ఈ సినిమా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఒక స్టేజ్లోకి తీసుకొచ్చారు. ఈ సినిమా 12th April రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, మిగతా టీం మెంబర్లు కూడా మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. తన బిజీ స్కెడ్యూల్ నుండి టైం తీసుకొని ఇక్కడికి వచ్చిన విష్ణు గారికి థ్యాంక్స్ చెప్పాలి. రెండోది, నా మొదటి సినిమా ప్రొడ్యూసర్గా నేను ఫస్ట్ టైం, నాకు విక్రమ్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఈ సినిమాకి ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అనిపించింది. గోపి గారి సపోర్ట్తో ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కథకు కావాల్సిందంతా చేశాము. దానికంటే బెటర్గా అవుట్పుట్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాము. దాని గ్లిమ్స్ ఈరోజు మీరు ఈ ప్రీ ట్రైలర్లో గ్లిమ్స్ చూశారు,
ఒక కంప్లీట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్, జస్ట్ నాట్ ఎమోషనల్ బట్ ఆల్సో ఫన్ రైడ్. సో సినిమాకి వచ్చి చూడండి, 12 ఏప్రిల్ రిలీజ్ అవుతుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సినిమాకి వచ్చి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద లేట్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు ఫర్ కమింగ్ ఓవర్ అండ్ సపోర్టింగ్ అస్. సో యా, మీరు ఇప్పుడే గ్లిమ్స్ చూసారు కదా, ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ ట్రైలర్ వస్తుంది, ఇంకా మోర్ ఈవెంట్స్ అయితే అప్పుడు ఎక్కువ మాట్లాడతాను. ఫర్ నౌ దెర్ ఇస్ వన్ డైలాగ్ ఇన్ ద గ్లిమ్స్ ఇఫ్ యూ అబ్జర్వ్. లవ్ అంటే ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు, పెళ్ళంటే ఇవన్నీ గుర్తొస్తాయా మీకు? దట్ వాజ్ మై డైలాగ్ ఇన్ ద గ్లిమ్స్. హోప్ యూ రిమెంబర్ ఇట్. బట్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ రీజన్, ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది వై మెన్ ఆర్ నాట్ యునో రెడీ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్. ఆ రీజన్ని చాలా సెన్సిబుల్గా మా డైరెక్టర్స్ స్క్రీన్ మీద చూపించారు. వీ హోప్ యూ ఆల్ గెట్ కనెక్ట్ టు ఎట్లీస్ట్ వన్ ఆఫ్ ద స్టోరీస్. దెర్ ఆర్ 4 స్టోరీస్, ఒక స్టోరీకి డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. దట్స్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ మై కో యాక్టర్స్ అండ్ మై హోల్ టీమ్. థ్యాంక్ యూ. ముందుగా శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అన్నా, యువర్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆస్పైరింగ్ యాక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ మా గోపి సార్, మా ప్రొడ్యూసర్ సార్, మీరు ఎంతోమందికి ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఎంతోమంది యాక్టర్స్ని. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ కొత్త వాళ్ళతో తీసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ సుజన్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న, ఈ జర్నీ మొత్తంలో హీస్ బీన్ సపోర్టింగ్ మీ, హీస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న. అండ్ మా డిఓపి సార్, సార్ యూర్ వన్ ఆఫ్ ది యాసెట్స్ టు దిస్ మూవీ. ఐఎమ్ షూర్ మా అందరినీ చాలా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్, బాగా చూపించినందుకు. ఐఎమ్ షూర్ ఆఫ్టర్ దిస్ మూవీ యూల్ రిసీవ్ ఎ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సార్. అండ్ జేడి సార్, మాస్టర్ థ్యాంక్ యూ, మీరు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ అఫ్ కోర్స్ మై కో యాక్ట్రెస్ సోను, ఇట్స్ బీన్ లవ్లీ టు వర్క్ విత్ యూ. ముందు నుంచే ఫ్రెండ్స్ అవడం వల్ల ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ కంఫర్టబుల్ టు వర్క్ విత్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై బాయ్స్ హర్ష, సుప్రజ్, తరుణ్, దే ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ మీ ఎన్ని హార్డ్ టైమ్స్ వచ్చినా ప్రతి దాంట్లో. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇంకా అందరి గురించి మేము మా లైఫ్ స్టోరీ అనుకోండి, మా లైఫ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్, గుడ్ అండ్ బ్యాడ్, హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్. సో ఒక రోల్ కోస్టర్ రైడ్, ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ అండ్ కామెడీ, దిస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇట్. అదే చూపిద్దాం అనుకున్నాం మేము ఈ టీజర్తో. అండ్ సో మా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా ప్రేమించారు, సాంగ్ రిలీజ్ అయింది, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ టీజర్ కూడా అలాగే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాను. సో 12 ఏప్రిల్ థియేటర్స్లో వస్తున్నాం, మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, చాలా టైం స్పెండ్ చేశారు. అండ్ ఇవాళ మాలాగా సినిమాల గురించి కలలు కానీ ఏమీ లేని స్టేజ్ నుంచి ఈరోజు ఒక హీరోగా అంత పెద్ద స్టేజ్లో ఉన్న శ్రీ విష్ణు గారి చేతుల మీదుగా మా ఎమోషనల్ డోస్ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, యు హావ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ రోటీ కపడా రొమాన్స్ ఎమోషనల్ డోస్ డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది. దానివల్ల సినిమా మీద కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. మేము చేసినా కూడా మేము ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తుంటే నేను సందీప్ ఇందాక మాట్లాడుకుంటున్నాం, మాకే ఎమోషనల్గా అనిపిస్తుంది. సో అందరికీ అలానే నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ బెకమ్ వేణుగోపాల్ గారు అండ్ సుజన్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ కెన్ టేకప్ దిస్ రోల్ హర్ష. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ విక్రమ్ గారు. సార్, యు ఆల్ హ్యావ్ గివెన్ అస్ హోప్ ఇండస్ట్రీలో మేము ఏదో సాధించగలమని. అండ్ మా డిఓపి సంతోష్ గారు, కలలు కనండి, ఆ కలలు సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని. మన సినిమానే ఒక రంగుల కలల ప్రపంచం. ఈ కలల ప్రపంచంలో ఉండాలి అని కలగన్నా ఒక 10 మంది కొత్త వాళ్ళు కష్టపడి చేసిన సినిమా ఇది. ముందుగా మొదలు పెడితే మా డైరెక్టర్ విక్రమ్ గారు. థ్యాంక్స్ అండి ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ శ్రీ విష్ణు అన్న అండ్ ఇంత మంచిగా మాట్లాడిన మా హర్ష. ఇప్పుడు ఏం మాట్లాడినా అర్థమవుతలేదు, లెక్చర్ ఇచ్చినట్టే అనిపించింది కానీ కొంచెం చాలా బాగా మాట్లాడాడు. అంటే ఇంత బిజీ స్కెడ్యూల్ శ్రీ విష్ణు గారికి ఉన్నా కూడా ఓం బింబు చేస్తున్నారు, ఆ ప్రమోషన్స్ అవుతున్నాయి, వేరే షూట్స్ ఉన్నాయి,
ఆయన ఇక్కడికి వచ్చి మాది రిలీజ్ చేశారు. మేము యాక్చువల్గా అనుకున్నాము ఓంబి ముస్లా సూట్ వేసుకొని వస్తారేమో అని మాకు కూడా. బట్ అండ్ మా సినిమా గురించి వస్తే చెప్పాలంటే నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ ఎట్లా అంటే చేతిలో ఉన్నది వదిలిపెట్టుకొని చేతులు గాలిపోయినాక ఏడ్చే టైపు, అది ఎందుకు గాలిందనేది వ్యాలిడేషన్ కోసం మళ్ళీ ట్రై చేసే టైపు. సో April 12th వస్తున్నాం, ప్లీజ్ చూడండి. ఇంకా వేరే ఈవెంట్స్లో ఇంకా మంచిగా మాట్లాడదామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ తరుణ్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా వాళ్ళందరికీ, చాలా సపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం ఈవెంట్లో కూడా. సో మీడియా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ యూ గైస్ హ్యావ్ బీన్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ మాకోసం, వెయిట్ చేసి ఈవెంట్ అంతా బాగా కవర్ చేసేటట్టు చూస్తున్నారు, యూ బీన్ సపోర్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ శ్రీ విష్ణు అన్న సినిమాలు యాక్చువల్లీ అన్నీ చూసాను నేనైతే, ఒక్కటి కూడా మిగిలించలేదు. ఐ రియలీ లైక్ హిమ్. అండ్ ఓంబింబు సినిమా వస్తుంది, నేను అది నిజంగా చాలా హిట్ అవ్వాలని కోరుకునే మనుషుల్లో నేను ఒకడిని. పక్కా సక్సెస్ అవుతుంది సినిమా, నేను మొన్న టీజర్ చూసా, ఐ థింక్ దెర్ ఇస్ లాడ్ ఆఫ్ స్టఫ్ ఇన్ ద ఫిలిం అన్న, పక్కా సినిమా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ ఆడియన్స్ నేనే అవుతా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో వచ్చి మమ్మల్ని ప్రమోట్ చేశారు చూడు, అదన్న మీకు సినిమా మీద ఉన్న లవ్, పీపుల్ మీద ఉన్న మీకు ప్యాషన్ ఈజీ కనపడేస్తుంది. సో మీరు ఇలాగే లైఫ్లో కొత్త వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మన ఈవెంట్లో చెప్పాను, మళ్ళీ చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఇది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న, అండ్ సంతోష్ అన్న, ఇట్స్ అ బ్రిలియంట్ వర్కింగ్ విత్ హిమ్. అసలు మా సినిమాని ఇలా అనుకొని ఊహించుకున్నా స్క్రిప్ట్ చదివినప్పుడు, ఆయన విజువల్స్తో అది ఎక్కడో పెట్టేశాడు దాన్ని. సో అండ్ బాయ్స్ సృజన అన్న యాక్చువల్లీ ఎక్కువసేపు ఉండాడు, సడన్గా గుర్తురాడు అనమాట, ఎక్కువసేపు ఉండాడు, నేను ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుతుంటారు. సో థ్యాంక్ యూ సృజన అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కాస్ట్, మై బాయ్స్, ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో ఫ్రెండ్లీ. చాలా బాగా జెల్ అయ్యి బాగా చేసామని అనుకుంటున్నాం మేమైతే. మీరు టీజర్ అన్నీ చూసుంటారు, బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ సినిమా స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ, ఎందుకంటే మొన్న మాట్లాడేటప్పుడు 15 ఇయర్స్ జర్నీ అది చెప్పాను. బట్ ఏంటంటే ఈ స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ, అంటే ఇంత 8 మెంబర్స్ క్యాస్ట్ కొత్త వాళ్ళతో సినిమా చేయడము, అది కూడా వాళ్ళని నమ్మి సినిమా చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి ఆ ప్యాషన్తో కథ మీద కూర్చొని, ఫస్ట్ కథ అంతా అయిపోయాక కూడా ఫ్లాస్ ఉండొచ్చు, మేబీ మార్కెట్ స్ట్రాటజీస్ కావచ్చు, అన్నిట్లో కూడా అంత ఆలోచించాక కూడా కథను నమ్మి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి గోపి సార్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఆ ప్రాసెస్లో మళ్ళీ సృజన్ వచ్చి యాడ్ అయ్యారు ఈ సినిమాలో, ఈజ్ ఆల్సో సో ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సృజన్. సో వీళ్ళిద్దరు సపోర్ట్తో ఇప్పటి వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను ఫుల్ ఫ్లెజ్గా తీసినాం. సో ప్రమోషనల్ పార్ట్కి వచ్చేటప్పుడు కొత్త వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేయాలనే విషయంలో ముందుకెళ్తున్న టైంలో ఫస్ట్ మనకు గోల్డెన్ హ్యాండ్ పడ్డది, అది దిల్రాజు సార్. సో చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ గోల్డెన్ హ్యాండ్ అనే దానికంటే ముందే రోటి కాఫ్టర్ రొమాన్స్ అనే టైటిల్ అది రాజుగారిది, దిల్రాజు సార్ అనే సార్కి ఈ కథ తెలుసు, ఆ కథ కూడా బాగా ఇస్తాం ఆయనకి. సో ఆ ట్రావెలింగ్లో ఈ టైటిల్ అనేది దీనికి యాప్ట్ అని చెప్పి గోపి సార్ అండ్ నేను అడుగుతూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టైటిల్ లాంచ్ కూడా దిల్రాజు గారి చేతుల మీద జరిగింది, థ్యాంక్ యూ. దాని తర్వాత ఫస్ట్ సాంగ్ ఎలా రిలీజ్ చేయాలి ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమనన్న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎమోషనల్ టీజర్ లాంచ్ చేసే టైంలో ఒక 2 డేస్ నుంచి అనుకుంటున్నాం ఎవరు చేస్తే బాగుంటుందని. సో ఫైనల్గా శ్రీ విష్ణు అన్న ఇక్కడికి వచ్చి టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. తన బిజీ షెడ్యూల్ని వదిలేసి, తన సినిమా అంటే తెలుసు కదా ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో, అలాంటి దాంట్లో కూడా కొత్త టీంని అండ్ గోపి సార్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన కూడా ఒక గోల్డెన్ హ్యాండ్, ఎందుకంటే ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ ప్రేమ ఆశకాదల నుంచి ఇప్పటి వరకు ఆయన సక్సెస్ ఏదైతే ఉందో అది ఇన్స్పిరేషన్ చాలామందికి. ఇక్కడ ఉన్న హీరోలు కూడా మేబీ 14 ఇయర్స్ తర్వాత అలాగే ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ, గుర్తేయచ్చు కదా మాట్లాడాలి, మొన్న యాంకర్ లేదు మొన్న. సో ఇక్కడ ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్,
వెరీ వెరీ ఏమంటారు హార్డ్ వర్కింగ్. ఒక 1 ఇయర్ నుంచి ఇదే సినిమా మీద ఇదే కథ మీద ట్రావెల్ అవుతూ ఇక్కడ వరకు వచ్చాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతోష్ అన్న డిఓపి, మరాఠీ ఫిల్మ్ చేశారు, హిందీ ఫిల్మ్ చేస్తున్నారు. సో ఐ నీడ్ సమ్ పర్సన్, అతను ఏంటంటే సినిమాని మోయడానికి ఒక పర్సన్ కావాలి, ఒక విజన్ ఉన్న డిఓపి కావాలని వెతుకుతున్న టైంలో నాకు గాడ్ గిఫ్ట్ అది సంతోష్ అన్న దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఒక 6 మంత్స్ చేయడానికి అన్నారు, బట్ ఫైనల్గా కథ విని అంత అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా వేరే థాట్ లేకుండా ఇక్కడ వరకు ట్రావెల్ అవుతూ వచ్చారు. రేరెస్ట్ డిఓపీస్ అంటారు నేను, ఎందుకంటే చాలామంది ఇలా సినిమాలు చేస్తారు, మధ్య షెడ్యూల్ వస్తే మళ్ళీ వేరే చేస్తారు, బట్ అక్కడ నుంచి ఇప్పటివరకు 2 ఇయర్స్ వరకు ఇదే సినిమాకి డెడికేట్ చేసి వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొరియోగ్రాఫర్ జేడి, థ్యాంక్ యూ. ఎప్పుడు పిలిచినా కూడా నో అనకుండా పరిగెత్తుకుంటూ వస్తాడు. థ్యాంక్ యూ సోను, థ్యాంక్ యూ సో మచ్. మొన్న అన్నారు ఏదో ఇప్పుడే డిస్కషన్ అవుతుంది, ఏ హిట్ గిట్ అనకు, అట్లా పెద్ద స్టేట్మెంట్లు ఇయ్యకు, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అన్నారు. నేనేమన్నానంటే హిట్ అనేది ఇది నేను క్యాజువల్గా చెప్పలేదు, ఆ సినిమా మీద నమ్మకంతో చెప్పా. 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ సినిమా ఏదో నాకు తెలుసు, అందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటుండొచ్చు, బట్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది, దిస్ ఇస్ కాన్ఫిడెన్స్. ఈ సినిమా డెఫినెట్గా పక్కా హిట్ అవుతుంది, ఇది మాత్రం మీరు రాసుకోండి. కానీ ఎంత పెద్ద సక్సెస్ అనేది తెలియదు, బట్ ఈ సినిమా మాత్రం డెఫినెట్గా అందరూ నచ్చుద్ది. ఇట్స్ అబౌట్ రోలర్ కోస్టర్ రైడ్, ఒక 4 ఫ్రెండ్స్, వాళ్ళ ఎమోషన్స్, లైఫ్లో జరిగే మన బయట మనం తిరుగుతుంటాం కదా ఫ్రెండ్స్, మనం చూసుకున్న ఫీలింగ్ వస్తుంది. గ్యాంగ్ ఫిలిం ఇది, డెఫినెట్గా అందరు గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్తో అందరు వచ్చి చూడండి. ఈ సినిమాని నచ్చకుండా అయితే మీరు వెనక్కి వెళ్ళరు. ఈ సినిమా మీకు ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెవర్ కాంప్రమైజ్, మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసాం డ్యూ టు బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్, అండ్ థ్యాంక్ యూ.